హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనే మీ పౌడర్ ప్రసాద్ కళ్యాణ వైభోగం, అలాగే చింతామణి భర్త గోపాలరావు. గుర్తుపెట్టారా? ఎలా ఉన్నారు అందరూ? నా ఒరిజినల్ పేరు ఎం శ్రీనివాసరావు. ఈరోజు నేను ఆర్ట్ హోమ్ వాళ్ళ ఆహ్వానం మేరకు కడప సిద్ధి టైల్స్ యాడ్ చేయడానికి వచ్చామండి. పొద్దునే దిగాము, టిఫిన్ పెట్టారు, చక్కగా భోజనము పెట్టారు, కానీ షూటింగ్ మొదలు పెట్టలేదు. 3:00 అయింది, ఏం చేయాలి? వీళ్ళు 3:00 అయింది, ఇంతవరకు మొదలే పెట్టలేదు, వీళ్ళు ఎప్పుడు ఫినిష్ చేస్తారు? ఇలాంటి అసలు ఒప్పుకోకూడదు, మనకు అవసరమా? అక్కడి నుంచి ఇక్కడికి రావటం అంత అవసరమా? అక్కడ వర్క్ లేకని అనుకున్నాము, కానీ 3 గంటలకి మొదలు పెట్టారండి. నా స్వామి రంగా అక్కడి నుంచి ఉంది, రియల్లీ వండర్ అండి. వితిన్ 1 అవర్లో వాళ్ళకి ఏం కావాలో అది కరెక్ట్గా చేసుకున్నారండి, ఎక్కడ తడబాటు లేకుండా. కొత్త వాళ్ళు అనుకున్నాం, వాళ్ళు కొత్త వాళ్ళు కాదు, ఉద్దండులు. మరి దీపక్ కావులా గారు, డైరెక్టర్, ఇస్ వెరీ నైస్ మ్యాన్ అండ్ వెరీ కైండ్ మ్యాన్. చక్కగా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అది కరెక్ట్గా చెప్తాడండి, అది క్లారిటీ ఉంటుంది పర్ఫెక్ట్గా. ఆ క్లారిటీలో ఒక సృజనాత్మకతను జోడు చేసి చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగల సమర్థుడు. అలాగే మన రవి గారు కెమెరామ్యాన్ ఈజ్ వండర్ఫుల్ అండి. ఆయన ఒక ఫ్రేమ్ పెట్టాడంటే దీనమ్మ జీవితం అదిరిపోవాల్సిందే, అలా పెడతాడు. అంటే ఆయన మనసులో ఉన్న ఆలోచనల్ని ఆ ఫ్రేమ్లో చూపిస్తాడు ఆయన. సో వాళ్ళిద్దరు కలిస్తే ఒక వండర్ తయారవుతుందండి. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఇక్కడితో ఆగకూడదండి, వాళ్ళు హైదరాబాద్ రావాలి. చక్కగా హైదరాబాద్ వచ్చి వాళ్ళు మంచి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వారు, కెమెరా డిపార్ట్మెంట్లో వారు ఉండి వాళ్ళు సినిమాలు చేయాలి, వాళ్ళు పెద్ద స్థాయికి రావాలి. ఖచ్చితంగా వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చూశాను, ఒక వ్యక్తిని 100 రోజులు చూడాల్సిన అవసరం లేదు ఒక బేసిక్ నాలెడ్జ్ రావటానికి. సో నాకైతే వాళ్ళిద్దరి మీద చాలా నమ్మకం ఉంది, వీళ్ళు పెద్ద స్థాయికి వెళ్తారని, వెళ్ళాలని మనచా వాచా కర్మన కోరుకుంటున్నాను. మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నారు. సో ఆర్ట్ హోమ్ వాళ్ళు పెద్ద ఫిలిం చేయాలని, అందులో మాకు చిన్న అవకాశం రావాలని నిజంగా కోరుకుంటున్నాను. కడప వాసులందరికీ నమస్కారం.